కాల్స్ని బట్టి మీ టెస్ట్ మనీస్ని బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాను. చాలామంది వాయిస్ మెసేజెస్ పెడుతూ ఉన్నారు. ఎంతగా డీప్గా దేవుడు వారిని టచ్ చేస్తున్నారనేది చాలా అద్భుతకరంగా ఉంది. వారు కన్నీటితో వారి లోపట నుండి పశ్చాత్తాపడుతూ వారు రహస్యంగా ఏ విధంగా సాతాను చేతిలో చిక్కుకొని ఉన్నారో దానిని బట్టి ఎటువంటి రిజల్ట్స్ వచ్చాయో. మరి ప్రాడిగల్ సన్ వర్సెస్ జోసెఫ్ అని ఒక మెసేజ్ చెప్పాను నేను. మరి ఆ మెసేజ్ని ఒక ఆవిడ నాకు ఏడుస్తూ వాయిస్ మెసేజెస్ పెట్టారు. ఆమె లోపటి నుండి ఎంత పశ్చాత్తాపడిందంటే, నిజంగా ఏ పోలీస్ కూడా లేదంటే ఏ చట్టం కూడా అటువంటి వాటిని కన్ఫెస్ చేపించదు. ఎందుకంటే మనుషులు బయటికి మంచిగా కనిపిస్తారు, కానీ లోపట వారు చేసినటువంటి ఆ రాంగ్ డూయింగ్స్ని ఎవ్వరు కూడా ఒప్పుకోరు. కానీ ఆ జోసెఫ్ గురించి, ప్రాడిగల్ సన్ గురించి నేను చెప్పిన మెసేజ్ ఎంతగా పరిశుద్ధాత్ముడు క్రియ చేశాడంటే, చెన్నై నుండి తను నాకు వాయిస్ మెసేజ్ పెట్టింది, కన్నీటితో పెట్టింది. తను చేసినటువంటి రాంగ్ ఏంటి, ఎంత రహస్యంగా తను దాన్ని కప్పిపెట్టింది, ఆ విధమైనటువంటి పాపము ద్వారా వచ్చేటువంటి ఆ కాన్సిక్వెన్సెస్ ఎంత డేంజర్ ఉన్నాయి అనేది తను గ్రహించి ఏడుస్తూ నాకు మెసేజ్ పెట్టింది. నిజంగా దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రతి టెస్ట్ మనీ నా స్పిరిచువల్ ఫాదర్ అయిన హ్యారీ గోమ్స్ గారితో నేను పంచుకుంటాను. దేవుడు ఎంతగా ఈ మెసేజెస్ ద్వారా ఎన్ని వేల మందిని దేవుడు టచ్ చేస్తున్నాడు అనేటువంటి విషయము నేను కళ్ళారా చూసి ఈ మహాదేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఒకడు ఒక వీడియో రిలీజ్ చేశాడు నా గురించి. మేబీ త్వరలో వాడి మీద కేసు పెట్టబోతున్నా, ఎందుకంటే వాడు ఫోన్ నంబర్ దొరికింది, వాడు డైరెక్ట్గా మాట్లాడినాడు కనుక వాడు కేసు పెట్టబోతున్న ఇవాళ. కానీ వాడు గురించి నేను చెప్పాలనుకుంటున్నా. వాడు వీడియో చూపిస్తాను మీకు దాని గురించి. అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రానగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన గొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. వీడు ఏం చెప్తున్నాడంటే, కేవలం ఒక షాట్లో నిప్పు నిప్పు అని పాడిన ఒక షాట్ అంతే, అది జస్ట్ ఒక సెకండ్ ఏమో ఉంది. దానికే వాడు నన్ను ఏమంటున్నాడంటే, నా ప్రవర్తనే బాగలేదంట, నా జీవితమే లేదా నా జీవితమే మార్పు లేదంట, ఏదో మారుమనసు పొందాలంట. ఆ చిన్న షాట్ ద్వారా నా జీవితాన్ని లెక్కేస్తున్నవరే మూర్ఖుడా, నువ్వు వచ్చి నా దగ్గర ఉండాలి కదరా, ఉండి ప్రసన్నక్క ఎట్లా బ్రతుకుతుంది చూసి దాని ద్వారా మాట్లాడరా, ఇంకా నిప్పు నిప్పు అనేదానికి ప్రవర్తన బాగలేదని చెప్పేస్తున్నావు మూర్ఖుడా. త్వరలో నీ మీద కేసు పెడుతున్నారా, స్టేషన్కి వస్తావు నువ్వు త్వరలో. నాకు చాలా ఏమంటారంటే, చాలా మెంటల్ కేసులు అందరూ ఎదురవుతున్నారు. నాకు కేవలం ఒక షాట్లో ఆ పాట పాడడం ద్వారా నా ప్రవర్తన బాగలేదంట. ప్రవర్తన బాగలేకపోవడం అంటే ఏంటి తెలుసా, కబ్జాలు చేయటం, ఒకరిని మోసం చేయటం, ఇల్లీగల్ కనెక్షన్స్ పెట్టుకోవటం, వ్యభిచారం చేయటం, దొంగ వ్యాపారాలు చేయటం, లంచాలు ఇచ్చి ఇంకొకరిని ముంచటం, ఇట్లాంటివిరా. నేను జడేసుకుంటే తప్పే, కాటక పెట్టుకుంటే తప్పే, బ్లౌజులు వేసుకుంటే తప్పే, చెత్తనాయన్లారా, తోలు తీస్తా ఒక్కొక్కరిని, పిచ్చి మాటలు మాట్లాడితే నా జోలుకి వచ్చినారంటే తోలు తీస్తా. సో ఈ సమయంలో నేను కొన్ని విషయాలు మీతో చెప్పాలని ఇష్టపడుతున్నా. మీరు ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఇక్కడేమో నేను పొందుకుంటున్నటువంటి ఆ రిజల్ట్స్ ఎట్లున్నాయంటే డీపర్గా టచ్ అవుతున్నారు ప్రజలు. ఇట్లా చెత్త విధవలు చేసే వీడియోలు ఏంటంటే, ఏదో నాన్న బట్టి అందరూ చెడిపోతున్నారు అనే చెత్త వీడియోలు వీళ్ళు చేస్తున్నారు. చూడండి ఎంత తేడా ఉంది. నేను చెప్తున్న మెసేజెస్ ద్వారా ఎన్ని వేల మంది ఆ యొక్క అనుభవపూర్వకంగా చెప్తున్న ప్రతి మాట ద్వారా ఎన్ని వేల మంది టచ్ అవుతున్నారు. ఈ చెత్త విధవలు చేస్తున్నటువంటి వీడియోలు చూడండి.
అందుకే నేను ఎవరిని వదల, నా గురించి ఎవడు మాట్లాడినా ఖచ్చితంగా నేను పోలీస్ స్టేషన్లో కేసు పెడతా, వాళ్ళని లాగుతా పోలీస్ స్టేషన్కి. కనుక ఈవెన్ వాళ్ళ వీడియోలు షేర్ చేసిన వాళ్ళని కూడా నేను వదలను. నేను అన్నిటికీ తెగించి వచ్చా, ఓకే, అన్నిటికీ తెగించా నా యేసుప్రభు కొరకు. కనుక ఎవడు కూడా నన్ను ఒక ఇంచు కూడా మార్చలేరు. ఓకే, బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్.